లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నేతలు రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం జేపీ నడ్డా, అన్నామలైతో పాటు పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రంలోని 3 చోట్ల బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ లోని ముషీరాబాద్ లో పుష్కర్ సింగ్ ధామి బీజేపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో నార్త్ ఇండియా ప్రజలతో సమావేశం కానున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా మధ్యాహ్నం 12 గంటలకు బైక్ ర్యాలీలో అన్నామలై పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు కిషన్ రెడ్డికి మద్దతుగా సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీలో అన్నామలై పాల్గొనున్నారు. Please like, share and comment if you like the video. Pragya Media.